ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు కర్ణాటకలోనే సెకండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ యర్గోల డ్యామ్ దగ్గరకు వచ్చానమాట. ఇది కోలార్ డిస్టిక్ బంగార్పేట తాలూకులో యర్గోల అనే ఒక విలేజ్ దగ్గర కట్టారనమాట. సో అదే ఇది యర్గోల డ్యామ్ అనమాట, బలమన్ దగ్గర ఉంటుంది విలేజ్. సో అక్కడ ఇది ఆల్మోస్ట్ 90% నిండిపోయింది ఇప్పుడు. ఇంతకుముందు అయితే మన ఛానల్లో కూడా వీడియో పెట్టామన్నమాట, ఒక 8 మంత్స్ బ్యాక్. అప్పుడైతే నీళ్ళు అయితే ఏం లేదు, ఇప్పుడైతే వర్షానికి మొత్తం నిండిపోయింది. చూడండి ఎలా ఉందో వ్యూ అయితే. ఫ్రెండ్స్, మన వీడియోలను ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మేము అయితే కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్ళి కొత్త కొత్త వీడియోస్ అయితే పెడుతూ ఉంటాం. సో మాకు కూడా సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్యూచర్లో అయితే డ్రింకింగ్ వాటర్ క్యూసెస్ అనమాట. మొత్తం వాటర్ రూమ్ అది, అది అక్కడే ఫిల్టరింగ్ అవుతుంది అనమాట. ఫ్యూచర్లో అయితే డ్రింకింగ్ వాటర్ క్యూసేస్తారు ఇది కోలార్ డిస్టిక్ మొత్తం. సో అది అందుకే అనమాట ఇక్కడ డ్యామ్ కూడా, అలాగే రైతులు కూడా చాలా యూస్ అవుతుంది అనమాట. ఈ సరౌండింగ్స్లో అయితే ఎక్కడైనా సరే బోర్ వేస్తే నీళ్ళు అయితే చాలా తక్కువ లోతుకే నీళ్ళు సిక్కుంది అనమాట. తమిళనాడు కర్ణాటకకి బార్డర్ అనమాట ఇక్కడ. తమిళనాడులో కూడా యూస్ఫుల్ అనమాట ఈ, దీనివల్ల ఎక్కువ వ్యవసాయదారులకు అయితే నీళ్ళు అయితే నీళ్ళు సిక్కుంది, వ్యవసాయం అయితే చేసుకోవచ్చు అలా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వర్షం నీరు కదా ఇలాగే ఉంచుకోండి, కొద్ది కలర్ అయితే ఉంది, నీళ్ళు అయితే కొద్ది కలర్ అయితే ఉంది, మరీ అంత క్లీన్గా అయితే లేదు. ఇప్పుడే కదా రీసెంట్ 2 మంత్స్ బ్యాకే కదా వర్షాలు పడింది. సో అలాగే చూడండి ఇక్కడ, అక్కడ 1 కిలోమీటర్ దగ్గర అక్కడ ఒక ఇల్లు కూడా ఉంది. ఇప్పుడైతే నీళ్ళు లేనప్పుడు వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు, ఇప్పుడైతే అక్కడ ఆల్మోస్ట్ మునిగిపోయింది ఇల్లు అయితే. చూడండి అక్కడ తెలుస్తుందా ఇల్లు అయితే. చూడండి ఆ ప్లేస్, ఇక్కడ నేను ఒక కాలంలో మేకలు కూడా మేపినాడు ఈ ప్లేస్లో. అయితే సూపర్ గా ఉంది ఇక్కడ. అక్కడే వాచ్మెన్ కూడా ఉంది కదా, అతను పోయేకి ఏ లైటింగ్ అది ఇది ఏమేమో సెట్టింగ్స్ ఉంటుందంటారా. కూడా అయితే ఉంది, లీక్ అయితే ఉంది కదా, గ్యాప్లు వస్తాయి కదా, వాటి ఇట్లతో వస్తుంది లీక్. ఏం సెట్టింగ్ డేంజర్ ఇట్లా లీక్ వస్తాయి. ఏ అట్లంతా ఏం లే, చిన్న చిన్న రంధ్రాలు వస్తుంది కదా. మరి లీకే కాకూడదు కదా, అది యాడో నెమ్మ మాదిరి వచ్చే వస్తుంది, వన్ని తవలు ఉంది ఇదైపోతుంది. కొత్తగా వేస్తున్న దానికి అది కొంచెం రంధ్రాల గ్యాప్ ఉంటే కొంచెం వస్తుంది అంతే కానీ వాన్ ఇల్లు అంత ఉండే కింద. అవును పుష్ప, ఏం పుష్ప తెలుసు పుష్ప, ఎంత లోతు ఉంది తెలుసా ఇక్కడ చూడు, ఇప్పుడు ఎంత ఉందో నాకు కూడా ఫేస్బుక్ లో అప్పటో చూడు బాటమ్ లో. ఇప్పుడు నీళ్ళు నిండి దీంట్లో పోయేసేది అట్లా, దీనికి ఫ్రెండ్స్ ఎర్గోల డ్యామ్ చూడండి ఎలా ఉందో. సో నేను దగ్గర దగ్గర 1 కిలోమీటర్ వరకు ఉంది నీళ్ళు చూడండి ఇక్కడ. యర్గోల జలాశయ వాటర్ ఫ్లో అయితే ఇక్కడ పోతుంది అనమాట. ఇలా కింద వ్యూ అయితే ఇలా ఉంది, సూపర్గా ఉంది యర్గోల, సూపర్. ఇంతకు ముందు కూడా వీడియో పెట్టాను నేను కడతా ఉన్నప్పుడు. నిండిపోయింది ఈ మధ్య వాళ్ళు పడి ఇలా నిండింది. సో ఈ చుట్టుపక్కల
అన్ని విలేజెస్కి అయితే ఇక్కడ వాటర్ బోర్ వేస్తే వాటర్ చెప్తుంది. ఇంకా వ్యవసాయం చేసేదానికి నీళ్ళు ఫుల్గా ఇది ఇది ఎలా నిండిపోయిందో. సో ఇక్కడ కింద అయితే నేను అప్పుడు ఫోటో పెట్టేవాడిని, ఫోటో పెట్టాను కూడా. కోలార్ డిస్టిక్ బంగార్పేట తాలూకా అనమాట, యరగోల యరగోల అనమాట ఈ విలేజ్, యరగోల డ్యామ్ అనమాట. ఫైవ్ ఇయర్స్ అయిపోయింది. నేను వీడియో తీసి నా ఛానల్లో అప్లోడ్ చేసి 8 మంత్స్ అయిపోయినాము. అప్పుడు కడతామండి, ఫినిష్ అయిపోయింది అప్పుడు. సో వానలకు వెయిటింగ్, ఇప్పుడైతే వానలు వచ్చేసింది, ఫుల్గా నిండిపోయింది, ఇలా ఉందన్నమాట. ఇక్కడంతా మొత్తము ఇక్కడ మానలు ఫుల్ అడవే ఉండింది. ఇప్పుడు ఇలా ఉంది, ఆల్మోస్ట్ నిండిపోయింది, 90% నిండిపోయింది. 10% కావాలి, 90% నిండిపోయింది. ఇంకొక 10% అయితే వాటర్ ఫ్లో అవుతుంది అనమాట. ఓవర్ఫ్లో వరకు ఉంది, ఫుల్ నీళ్ళు వచ్చిందంటే ఫ్లో అవుతుంది. అది ఫ్లో అంటే చూడే ప్రాజెక్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా ఓవర్ఫ్లోకి, ఆ రూమ్కి వాటర్ రూమ్ బోర్డుకి వచ్చేసి ఆ కాలంకి అర్థంకి వస్తుంది. ఆ కాలంకి అర్థం వచ్చిందంటే ఇటు ఓవర్ఫ్లో అయిపోతుంది, ఆ నీళ్ళు వచ్చేసి రూమ్కి పోయేది అనమాట. అది ఇంకా 10% వాటర్ కానీ వచ్చేస్తే ఇంకా ఈ అడుగు అంతా ఇప్పుడు అంతవరకు పోయేస్తుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఆ సెట్లో ఎండిపోయిన బాగా ట్యాంక్ మన నీళ్ళు వచ్చినప్పుడు ఎండిపోయింది పూరా. అంటే అంతవరకు అంటే వాటర్ ఫ్లో అయి పోయిందా లేదు కదా, ఇంకా పోలేదు. ఇంకా పోలేదు చూడ, ఎంత ఒక అమ్మమ్మ అంటే ఒక 9-10 feet ఏమో ఉంది గ్యాప్. 10 feet వచ్చేసిందంటే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నిండిపోయింది, ఇంకొక 10% ఉందన్నమాట అంతే. చూడే ఇప్పుడే నిండిందనమాట, ఇంకో 10% అంతే వాటర్ నిండి. ఇది మాకు మా ఊరు దగ్గర అనమాట, జస్ట్ ఒక 4-5 kilometers ఇక్కడ. ఇక్కడ పైకి 1 kilometer వరకు ఉంటుంది అన్నమాట పొడవు. ఇదే